మేము కష్టపడి 2 అవర్స్ మేకప్ వేసుకొని హెయిర్ చేసుకొని వస్తే ఇలా వేస్తే మొత్తం పాడైపోతుంది, కానీ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చిన మా గెస్ట్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా లాస్ట్ సినిమా ఈ సినిమాకి గ్యాప్ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎందుకంటే 1 ఇయర్లో అంటే స్క్రిప్ట్ మొత్తం పక్కాగా అయ్యే వరకు సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను అండ్ వెంకీ ఇద్దరం కలిసి, ఐ మీన్ తను ఫుల్ స్క్రిప్ట్ చెప్పే వరకు నేను ఆగి సినిమా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేశాక మొత్తానికి సినిమా భీష్మ 21st సినిమా వస్తుంది. వెంకీ గురించి చెప్పాలంటే తను దిల్ సినిమాకి పెద్ద ఫ్యాన్ అంట, అండ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట దిల్ నుంచి. సో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు నాకు. చెప్పినట్టుగానే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు మళ్ళీ దిల్ తర్వాత అండ్ సై తర్వాత మధ్యలో కొన్ని సాఫ్ట్ సినిమాలు చేశాను. సో మళ్ళీ అలాంటి యాంగిల్ నాకు చూపించాడు. అండ్ డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరూ ఎప్పటినుంచో అంటారు అన్న డ్యాన్స్ అన్న డ్యాన్స్ అన్న డ్యాన్స్ అన్న అని. సో ఈ సినిమాలో మీకు ఒక డ్యాన్స్ చేశాను, ఆ డ్యాన్స్ మీ అందరూ మీ ఆకలి తీరుతుందని నా ఫీలింగ్. అండ్ ఆ డ్యాన్స్కి మా జానీ మాస్టర్ రావాలి ఫస్ట్ చెప్పాలి. బెండు తీశాడండి అంటే మీ ఇద్దరం చేసినప్పుడు ధ్రువం అప్పుడు నా ఏజ్ 26-27 ఏళ్ళు అప్పుడు అప్పుడు బాడీలో మూమెంట్ బాగుంది, అన్ని షేక్ అవుతుంది, బాడీ బాగుంది. మధ్యలో కొంచెం సాఫ్ట్ స్మెల్ చేసి బాడీ కొంచెం రిలాక్స్డ్ అయిపోయి కొంచెం అప్పగిసిపోయింది. మళ్ళీ జానీ మాస్టర్ సాంగ్ అనగానే ఇప్పుడు ఈయన బెండు తీస్తాడు అనుకున్నా, అనుకున్నట్టుగానే అస్సలు పులుసు గారిపోయింది నాకు. ఇప్పుడు 35 ఏళ్ళు ఇప్పుడు వచ్చాయి. సో బట్ స్టిల్ మేము పడ్డ కష్టాన్ని మీరు చూడండి, మీరు స్క్రీన్లో ప్రతి ఫ్యాన్ ఆ సాంగ్లో మీరు రిజల్ట్ చేస్తూనే ఉంటారు. అంత బాధిస్తాడు సాంగ్. థ్యాంక్ యూ మస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను నీకు ఇచ్చింది జస్ట్ ఛాన్స్ మాత్రమే, నీ టాలెంట్ కాబట్టి నువ్వు ఉన్నావు. సో ఈ టాలెంట్ జస్ట్ గివెన్ ఆపర్చునిటీ అంతే, నీ టాలెంట్ వల్ల ఇక్కడ ఉన్నావు. ఇంక నువ్వు ఇంకా 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 ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సినిమాలో వేరే పాట, మూవీలో వేరే పాటలు చేసిన శేఖర్ మాస్టర్ నాకు బాగా క్లోజ్, తను కూడా అన్ని పాటలు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఫైట్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాత్రము సినిమాలో సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, ఫైట్ అద్దరా కుమ్మి కుమ్మి లేపాడు ఆ ఫైట్ని. ఆ ఫైట్లో మీకు గూస్ బంప్స్ గ్యారంటీడ్ ఆ ఫైట్లో. అండ్ ఆ ఫైట్ కొరకు వెంకట్ మాస్టర్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు డేట్స్ కోసం. ఆ ఫైట్ని మాత్రం చాలా శ్రద్ధగా చాలా 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 భావిస్తాడు మాస్టర్. ఈ తర్వాత మీ సినిమా తర్వాత డెఫినెట్లీ మీరు ఇంకా పైకి వెళ్తున్న ఫీలింగ్ చాలా చాలా భాష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆ ఫైట్కి మ్యూజిక్ ఇచ్చిన ఆర్ఆర్ నేను అది నిన్ననే విన్నాను ఆర్ఆర్ ఆ ట్రాక్ ఇచ్చాడు ఆర్ఆర్ బీజిఎం. ఐ గాట్ గూస్ బంప్స్ నాకు మామూలుగా ఫోన్లో చూస్తున్నాయి గాట్ గూస్ బంప్స్. సో మొత్తానికి నువ్వు మాస్టరు అండ్ మన ఫైట్ మాస్టర్ డ్యాన్ మాస్టరు మీరందరూ నాకు బాగా పనిపెట్టిన బాగా నాతో డ్యాన్స్ ఇప్పించారు అండ్ ఫైట్ క్యారెక్టర్ బాగా ఇచ్చావు. సో థ్యాంక్ యూ, యూ గేవ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ యూ పుట్ యువర్ లైఫ్ ఫర్ దిస్. ఐ నో నువ్వు ఎంత కష్టపడ్డానో తెలుసు, ఎంత టార్చర్ మా వెంకీ పెట్టాడో నాకు తెలుసు, బట్ నువ్వు గట్టిగా బట్ నువ్వు చాలా సహించి మమ్మల్ని భరించి నువ్వు చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్స్ ఇచ్చావు. దానికంటే మించిన ఆర్ఆర్ ఇచ్చావు. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీ ఫాదర్కి తగ్గ తమయుడుగా నువ్వు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, టచ్ వుడ్యా. అండ్ నెక్స్ట్ మౌలి మజాయ్, సో నెక్స్ట్ మా హీరోయిన్ రష్మిక నా అందానికి సీక్రెట్ టిప్స్ ప్రమాజీ గారు ఇస్తే నాకు ఎలా ఉండాలో నాకు చెప్పింది నాకు ప్రమాజీ గారు, మీరు అంత అందంగా ఉండాలని. రష్మికకి బ్యూటీ టిప్స్ ఏంటంటే ఇంత ఫిట్గా ఎలా ఉందంటే తను తిడే ఆహారం అండి, ఆహారం ఫుడ్ ఏం తింటుందో నాకు తెలియదు, కానీ ఆ ఫుడ్ స్పెషల్ ఉంది ఒకటి అది మాత్రము మీరేట్ అయ్యాకండి, అది అలాగే ఆల్ కాపరేట్స్ అలాగే ఉన్నాయి. సో నేనే మాట్లాడలేదు, ఏదో చెప్తున్నా అంతే, నువ్వు తినే ఆహారం ఉంది అది సీక్రెట్. బట్ రష్మిక ఈ సినిమాలో షీ డిడ్ అమేజింగ్ జాబ్ యాక్టింగ్ అంటే తను ఆల్రెడీ యాక్టింగ్ చాలా సినిమాలు చేసింది, షీ గాట్ వెరీ గుడ్ నేమ్, అవార్డులు వచ్చాయి, చాలా పైకి ఎదిగింది. బట్ ఈ సినిమాలో నన్ను షాక్ చేసింది మాత్రం లాస్ట్ సాంగ్ మన వాటర్ బ్యూటీ సాంగ్. ఆ సాంగ్లో డ్యాన్స్ మాత్రం చాలా 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 బాగా వేసింది. మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, ఆ సాంగ్లో అమ్మాయి ఇంకా చాలా బాగా వేసింది. ఆ సాంగ్ తను చేయకుంటే ఆ సాంగ్కి అంత పేరు రాదు.
అండ్ షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ ఇలాగే ఉంటే యూ విల్ రీచ్ ఇంకా పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్తావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నౌ యూర్ మై ఫ్రెండ్. సో నేను భరిస్తా, నువ్వు నన్ను భరించు, మన ఇద్దరిని నా కాబోయే పిల్లని భరించాలి, అది చూసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, మా ప్రొడ్యూసర్స్ సినిబాబు గారు అండ్ వంశీ గారు, ఇద్దరితో నా ఫస్ట్ సినిమా చేసింది ఆ, తర్వాత ఈ సినిమా చేస్తున్నాను, ఇది నా సెకండ్ సినిమా. థర్డ్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రంగ్దే. ఫోర్త్ సినిమా కోసం ఆల్రెడీ మా వంశీ గారు ఇంకా ఒక స్కెచ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఫోర్త్ సినిమా కొరకు. సో దీన్ని బట్టి మా ఇద్దరికి ఎంత సింక్ ఉందో మీకు అర్థమవ్వాలి. మాకేం కావాలన్నా ఎన్ని ఎంత ఖర్చు అయినా సినిమాకి చాలా బాగా తీసారు. మేము ఫారెన్కి వెళ్ళాక అక్కడ వర్షం పడి 2-3 డేస్ వేస్ట్ అయ్యాయి, అయినా సరే పర్లేదు, ఇంక 2 డేస్ అని మాకు ఇష్టం ఇచ్చాడు 2 డేస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ చిన్నబాబు గారు ఫర్ యర్ సపోర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మర్చిపోయానా, సారీ, సాంగ్స్ రాసిన మా కాసర సామ్ గారు అండ్ మనవాడు, సారీ అండ్ శ్రీమణి, ఇద్దరు సినిమాలు సాంగ్ రాశారండి, చాలా చాలా మంచి పాట రాశారు. దే గేవ్ మీ వండర్ఫుల్ లిరిక్స్ ఇద్దరు నాకు. అండ్ ఒక పాట రాసిన నా క్లోజ్ ఫ్రెండ్ చైతన్య. సో మీ ముగ్గురు మీ లిరిక్స్ వల్లే మీ సాంగ్స్ ఇంత వచ్చింది, ఇంత పేరు వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ నవీన్ నూలి ఇక్కడ రాయకపోయాడు. ఎడిటర్ నవీన్ నూలి అండి, తను ఇక్కడికి రాలేకపోయాడు, తను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడు. థ్యాంక్ యూ నవీన్, ఈ సినిమాని నువ్వు ఈ సినిమాకి నువ్వు ఎంత పనిచేసావో నాకే తెలుసు. నాకు నీ ఎడిటింగ్ సినిమాకి చాలా చాలా పెద్ద ప్రసవ పోతుంది, ఎక్కడ ఒక్క బోర్ సీన్ లేకుండా చాలా బాగా ఎడిటింగ్ చేస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ వర్క్. అండ్ మా సినిమా డిఓపి సాయి శ్రీరామ్, యూ గేవ్ వండర్ఫుల్ విజువల్స్, నువ్వు నన్ను చాలా అందంగా చూపించావు, నన్ను, రష్మికని, మా టీం అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్, మొత్తం టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా గురించి అయిపోయింది, సినిమా వస్తుంది ఫిఫ్త్ 21st, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, మీ అందరినీ సినిమా అలరిస్తుంది అనుకుంటున్నాను. అండ్ రన్ అయిపోతే నా లైఫ్లో పంచ ప్రాణాలు అంటారు, పంచ అంటే 5, ప్రాణాలు అంటే ప్రాణం అని అనుకుంటున్నాను. ఒకటి అమ్మ, నాన్న, మా అక్క, తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నాకు త్రివిక్రమ్ గారు, ఈ 5 వీళ్ళే నాకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి అవబోతుంది కాబట్టి ఇప్పుడు 6 ప్రాణం నాకు. సో మొత్తానికి ఈ 5 అండి నా లైఫ్లో, నా మోస్ట్ ఇంపార్టెంట్, నాకు మ్యాటర్ చేసే వ్యక్తులు. మిగతా వాళ్ళు ఏమున్నా నాకు నా పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ అలాంటిది త్రివిక్రమ్ గారితో నా పరిచయం కావడం, ఆ సినిమా చేయడం, నా లైఫ్లో తను ఉండడం, ఇది నాకు నా ఎన్నో ఏళ్ళ అదృష్టం అని భావిస్తాను. ఇది కొంచెం సినిమాటిక్ వర్డ్ ఉండొచ్చు బట్ నిజంగా నేను భావిస్తాను, ఇది మై ట్రూ ఫీలింగ్. అతని గురించి ఎక్కువ లాగ్ లేకుండా షార్ట్ చెప్పాలంటే, ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాలంటే నా ధైర్యం. ఒక మాట చెప్పాలంటే నాకు ఒక టార్చ్ బేరర్ లాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు నన్ను ఇంత లవ్ చేస్తారని బాగా తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు మాట్లాడాలని కోరుకుంటాను. అండ్ కళ్యాణ్ గారి గురించి చెప్పాం కదా, వాడు మేలో వస్తాడమ్మా, మేలో మనం అందరం మనం రెడీ అయిపోయి బట్టలు చింపుకొని వెళ్ళిపోయాం థియేటర్కి, చొక్కాలు పక్కన చొక్కాలు అన్ని అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.